మీ అందరికి చెప్తున్నాను, మీరు టార్గెట్ లో ఉన్నారు, ముందు పేర్లు మీవే. ఎవరు బిల్లాడనంటే డోంట్ కేర్ అండి. పెద్ద పెద్ద రౌడీలు, వాళ్ళకి భయపడని అవసరం లేదండి. మనం మనుషులకి వాయుమండల సంబంధ అధిపతి రికార్డులో మొదటినే నాదైతే వీళ్ళ పేర్లండి. వాడు 3 సార్లు నన్ను టార్గెట్ చేశాడండి. నా నొసరమే చూడండి, భయంకరమైన కారు ప్రమాదం. అంటే మెదడునే కొట్టాలనుకున్నాడు వాడు. ఆ తర్వాత చిన్న మెదడుకు మిద్ది కూరిపోయి పడిపోయిందండి. చిన్న మెదడు మీద 2 ఏళ్ల వరకు నాకు అసలు ఏటి కదులుతున్నట్టుగా కనిపించేవాడు ప్రతిదీ. ఆ తర్వాత నెత్తి మీద కొట్టాడండి. అంటే కాలు వంక లేదు, చెయ్యి వంక లేదు, నోరు వంక లేదు, బుర్రెందుకండి టార్గెట్ చేసేడీడు. ఇలాంటివి పుడతాయి కనుక అందుకే దయ్యమా దైవమా అని ప్రారంభించానండి. మీ జాగ్రత్తలో మీరు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను, మాకేం పర్లేదు, దేవుడు తోడుగా ఉన్నాడని కళ్ళు నెత్తి మీదకి వచ్చి వెళ్ళకండి ఇక్కడికి. రాత్రులు కూడా పిల్లలు బయటకు వెళ్ళొద్దు అంటారండి. మీరు బయట చీకటి పడినప్పుడు బయటకు వెళ్ళకండి, అదే ఆడికి మంచి సమయం. మీ ప్రాణం మీదకి వస్తాడు వాడు. అందుకే మీరు అనుకుంటున్నారు సాయంత్రం నన్నేం చేయకూడదు, ఏసరక్తం జై అంటే పోద్దు అనుకుంటున్నావు. ఏసరక్తం జై అంటే నేను ఎత్తేస్తుంది బయటికి. ఏసరక్తం జై, నువ్వేం చేస్తావు చెయ్యి అంటాడు. బైబిల్లో కూడా వాడికి ఆ పవర్ ఉందని కూడా చెప్పాడండి దేవుడు, మరణ బలము కలవాడు అని. ఎబ్రిపత్రిక 2:15 ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని అనుంది చూడండి. అక్కడ లేపేస్తాడు, జాగ్రత్తగా ఉండు. ఏమండి ఇటు నా కష్టాలండి, అలాంటి కష్టాలండి, ఇలాంటి కష్టాలని చెప్పుకుంటారండి అందరూ. మరి కష్టాలు నీకు నాకు కాబట్టి ఎవరికైనా నా క్రైస్తవుడు అయినందుకు అని బాధలు అనుభవించాలని బైబుల్ చెప్తే నీ కష్టాలతో నేను ప్రార్థించుతాను నన్ను కొడతాడు ఆయన. పిల్లలు కూడా భిన్నంగా ప్రవర్తిస్తే లోపలేసిరా. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన ఎలా మహిమను బట్టి దేవుని మహిమపరచాలన్నాడు కానీ ఏడ్చుకుని ప్రార్థన చేయమన్నాడా? మొదలుపెడుతున్న 4:16 ఎవడన్నో క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలంటే నువ్వేటి అయ్యో ప్రార్థన చేయమని నాకు చెప్తావు? అసలు అప్పుడు అసలు ప్రార్థన చేయకూడదు ఆయన్ని. నువ్వు వీరుడుగా నిలబడాలి. దయ్యాలు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాయి. విశ్రాంతి కావాలని వాయుమండల వాయువుల్లోనికి వెళ్తున్నాయి. అక్కడి నుంచి ఒకటి తర్వాత ఒకటి దిగుతున్నాడు రింగులకి నీ మీద. నువ్వు ఇలా వంటలు ఇలా కొట్టుకుంటూ కనబడని వాటిని కొట్టాలి. దురాశలు చూపించి తప్పుడు ఆలోచనని మనసులో పెట్టి దేవునికి దూరంగా చేయాలని అనేక విధాలుగా వాడిని ఎడల ప్రవర్తిస్తున్నాడు. మనం పోరాడునది శరీరంతో కాదు, కనబడని దుష్ట శక్తుల్ని ఆవహిస్తున్నాయి. తమకు సమయము కొంచెమే అని ఎరిగి ఎవరిని మృంగుదునా మృంగుదునా అని వెతకొచ్చు. ఎందుకంటే మంచివాళ్ళు వెతకాలి కదండి. అందరూ చెడ్డోలే, వాళ్ళు వెతకవలసిన పని ఏమంటే తోటలు లేపేస్తాడు. వాళ్ళంతా దాని భక్తులే. ఊరి మీద తిరిగేవాళ్ళు, దేవుని కాదన్న వాళ్ళు, దేవుని కొరకు పని చేయని వారు, దేవునికి ఇవ్వని వారు, దేవుని కొరకు కష్టపడని వాళ్ళు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారంతా దాని వారే కనుక దాని గురించి వాళ్ళ గురించి దానికి ఏం బెంగలేదు. ఇంతకీ వాళ్ళ దాని కనబడే శత్రులు మనమే. దేవుని పని చేసేవాళ్ళం, దేవుని కొరకు ఆలోచించేవాళ్ళం, దేవునికి ఇచ్చేవాళ్ళం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు మీరు అటు ఇటు బెదిరిపోయి చెదిరిపోకుండా విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి అన్నాడు పేతురు. కష్టాలు ఫలవుతాం మరి అవ్వకపోతే ఎలా అండి? కష్టాలు ఫలమా? కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, యాక్సిడెంట్లు వస్తాయి. తల చెదిరిపోతే మన నమ్మకమైన వారే మన గొంతుకు వస్తారు, అనుకున్న వారే మన మోసగిస్తారు. దేవుని పిల్లలారా, మనకు కనబడని శత్రువు చాలా పెద్దవాడు, వాడు అమెరికా కంటే గొప్పవాడు. మీరు కూడా ఉన్నారు దాని టార్గెట్లో. మరి ఏ రకంగా ఎప్పుడు కొడతాడో అలర్ట్గా ఉండండి. మీరు దేవుని కొరకు కష్టించే ప్రతి వాణిని కొట్టడానికి వాడు బహు క్రోధము గలవాడై మన యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. మరి ఏ రకంగా ఎప్పుడు కొడతాడో అలర్ట్గా ఉండండి.